కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లెపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 14 కుటుంబాల సభ్యులు చేరారు। వారికి టీడీపీ పార్టీ కండువాలు వేసి రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ పార్టీలోకి సాదర స్వాగతం పలికారు। అనంతరం గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జ్యోతుల నెహ్రూ పాల్గొని మాట్లాడారు। అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి విచ్చేసిన గోకేటి శివ, చిక్కాల బ్రహ్మం, గోకేటి శ్రీను, గొంతిన అప్పలరాజు, మందపాటి రాంబాబు, మందపాటి అప్పలరాజు, పాతాల అప్పారావు, ఇల్లపు పెద్దదాసు, ఇల్లపు చిన్నదాసు, బోగాది బ్రహ్మాజీ, బలిరెడ్డి బ్రహ్మం, బలిరెడ్డి రమణ, బలిరెడ్డి నాగు తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు। వారందరికీ పార్టీలో సముచిత స్థానం ఇస్తానన్నారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జ్యోతుల నెహ్రూ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, స్టేజ్ మీద ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా మల్లెపల్లి గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలండి। ఈ రోజు మన తెలుగుదేశం పార్టీలోకి వస్తున్న అది పాత కార్యకర్తలే మళ్ళీ కొత్తగా వస్తున్నారు, వచ్చి తను రావాల్సిందే కోరుతున్నాం। గోపాల్ శివ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో జాయిన్ అవుతున్న గోకాటి శివ గారు, చిక్కాల బ్రహ్మం గారు, గోకాట శ్రీను గారు, గొంతిన అప్పలస్వామి గారు, మదపాటి రాంబాబు గారు, మదపాటి వీళ్ళందరూ రావచ్చు। చిక్కాల బ్రహ్మం గారు, గోకాట శ్రీను గారు, స్వామి గారు, మదపాటి రాంబాబు గారు, మదపాటి అప్పలరాజు గారు, పాతాల అప్పారావు గారు, ఎల్లపు పెద్దదాసు గారు, ఎల్లపు చిన్నదాసు గారు, బలిరెడ్డి భోగాది బ్రహ్మాజీ గారు, బలిరెడ్డి బ్రహ్మం గారు, సన్ ఆఫ్ మల్లయ్య గారు, బలిరెడ్డి రమణ గారు, ఎక్స్ పిసిఎస్ డైరెక్టర్ గారు, బలిరెడ్డి నాగ్ గారు, ముందు రావాల్సిన కోరుతున్నాం। కుటుంబ సభ్యులాగా ఈ గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి, ప్రజావసరాలు తీర్చడానికి ఆహర్నిశలు పరిశ్రమిస్తూ పనిచేద్దామని చెప్పేసి మీ అందరికీ కూడా సవినయంగా మనం చేసుకుంటున్నా। మరి ఈరోజు రాష్ట్రంలో పాలన చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రకంగా చేస్తున్నా అన్నది రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తేటతెల్లంగా తెలుసు। పరిపాలనలో ఉన్నది గాడి తప్పి ఈనాడు రాష్ట్రం అధోగతి పాల్గొతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి। ఆర్థికంగా ఒక మధ్యతరగతి కుటుంబం సమతవంతమైనటువంటి ఆర్థిక స్థితిగతులతో నడిపించలేకపోతే తన ఆదాయ వ్యయాన్ని లెక్క లేకుండా తనకు మించిన బరువులు ఎత్తుకుని ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో అదే రకమైనటువంటి విధానంతో ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి సోదరులారా। ఈనాడు చూస్తుంటే ఏ ప్రభుత్వం అయినా సరే సంక్షేమాన్ని ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది। ఎప్పుడు సంక్షేమం అభివృద్ధి అన్నది జోడెట్ల బండిలాగా సమాన స్థాయిలో నడవగలిగినప్పుడే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు ఉంటాయి। సంక్షేమం ద్వారా ఉన్నటువంటి సామాజిక కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి। ఇవాళ దురదృష్టం ఒంటెత్తి పోకడంతో పోతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. కేవలం సంక్షేమం పేరు చెప్పి ఈ పార్టీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్లే ఇవాళ ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం తీవ్రంగా పడిపోయినటువంటి పరిస్థితులు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 3 సంవత్సరాలు వైఎస్ఆర్ పరిపాలన చూసామండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు, మహానాయకుడు నందమూరి తారక రామారావు గారి పరిపాలన చూసాం, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాం. ఇంత దారుణమైన పరిపాలన మన స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు మారిన ఇంత రాక్షస దారుణమైన పరిపాలన మునుపు ఎన్నడూ కూడా చూడలేదండి. దానికి ఇసిపెట్టి చిరాకొచ్చి ఈ ప్రభుత్వం మీద ఆయన చేసినటువంటి వాగ్దానాలు, మరి పాదయాత్ర మొదలుపెట్టి ఎన్నో వాగ్దానాలు చేశాడండి. మరి ఆడపడుచులకు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మొన్ననే మరి రైతు భరోసా పడింది. 2,20,000 మందికి రైతు భరోసా ఉలక్ అయిపోయిందండి. ఏదో కారణాల చేత రైతు భరోసా మిస్ అయిపోయింది. అలాగే అమ్మఒడి, అది కూడా 150% కూడా మరి ఆ తల్లులకి రానటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. మరి అలాగే ఇసుక తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్రీగా ఇచ్చాం. లోడింగ్, మరి ట్రావెలింగ్, కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, మనకి అవసరమైన అన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. నిజంగా కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే మనం కాదండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు,